हेलो लिजनर्स, वेलकम टू मै चैनल। मेरे चूस्तुन्नार वीवै थॉट्स। मेरे फर्स्ट टाइम इपड़े ना चैनल विजिट चेसिनट्लयिते सब्सक्राइब बटन ने प्रेस चेयंडी, आ वेंटने वच्चे बेल आइकॉन ने टैप चेयंडी। दीनी वल्ल डैली नेनु पेट्टे वीडियोस अन्नी कूडा मीरु मिस अवकुंडा पोंदवच्चु। ई रोजु कथ अपोह। उमेश महाराजुकु मुग्गुरु भार्यलु, मोदटि इद्दरु रेंडेळ्ल व्यवधिलो पोयारु। आयनकु तन मूडो भार्य तारावती अंटे चाला प्रेम। राजु वयसु 40 ఏళ్ళు, तारावति 25 ఏళ్ళది। आमे चाला तेलिविगलदि, अनेक विद्यलो आरितेरिन दीनु। రాజుకు వేట అంటే సరదా, ఎప్పుడు వేటకు వెళ్ళినా తారావతిని వేట పెట్టుకొని పోయేవాడు। ఒకసారి ఆయన వారం రోజుల పాటు వేట కార్యక్రమం పెట్టుకొని తారావతిని ప్రయాణానికి సిద్ధం కమ్మని అన్నాడు। అంతా సిద్ధమైంది, కానీ బయలుదేరే రోజున రాజు ఆమెను తన వెంట తీసుకుపోలేదు సరికదా। ఆమెను తన మందిరం నుంచి బయటకు రాకుండా ఆడ సిపాయిలను ఏర్పాటు చేశాడు। ఆ కృతం రాత్రి రాజు తారావతి మందిరానికి రాలేదు। తారావతిని 7 ఏళ్ల కృతం వివాహమాడినది। లగాయతు రాజు ప్రతి రాత్రి తారావతి మందిరంలోనే పడుకునేవాడు। అందుచేత ఆ రాత్రి ఆయన రాకపోవటం ఆమెకు విడ్డూరంగా తోచింది। ఆమె ఆయన కోసం చాలాసేపు ఎదురు చూసి నిద్రపోయింది। తెల్లవారి లేచేసరికి తాను నిర్బంధంలో ఉన్నట్టు తెలుసుకుంది। తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే రాజు తనను నిర్బంధంలో ఉంచటం ఆమెకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది। ఈ ఉత్తర్వు కూడా ఆమెకు రాజు స్వయంగా చెప్పలేదు। ఆయన వేటకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆమెకు వీడుకోలు కూడా చెప్పలేదు। ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆమె తనకు కాపలా ఉన్న వాళ్ళను ప్రశ్నించి చూసింది, కానీ వాళ్ళు మోగవాళ్ళలాగా ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు। ఆమె అంతరంగ సఖి కుమారి కూడా సమయానికి దగ్గర లేదు। ఆమె కిందటి రాత్రి చావు బతుకులలో ఉన్న తన తండ్రిని చూడటానికని రహస్యంగా రాజభవనం నుంచి వెళ్ళిపోయింది। నిస్సహాయ స్థితిలో తారావతి ఏడ్చింది। అది వరకు ఆమె కంటతడి పెడితే ఆమె పరిచారికలు గిలగిలలాడిపోయేవారు, ఎన్నో విధాల ఊరడించేవారు। కానీ ఇప్పుడు ఆమెను ఎందుకు ఏడుస్తున్నావని కూడా అడిగేవారే లేరు। ఎంత మార్పు! ఇలా 2 రోజులు గడిచాయి। 3వ రోజున తారావతి అంతరంగ సఖి కుమారి అక్కడికి తిరిగి వచ్చింది। వస్తూనే కుమారి రాణిగారి పరిస్థితి అర్థం చేసుకుంది। అర్ధరాత్రి వేళ కాపలా వాళ్ళు నిద్రమత్తులో ఉన్న సమయంలో కుమారి తారావతితో ఏం జరిగిందమ్మా అని అన్నది। తారావతి తనకు ఏమీ తెలియదంటూ తన పరిస్థితి కుమారికి చెప్పి నీ తండ్రి ఎలా ఉన్నారు అని అడిగింది। ఆయన పోయారు అన్నది కుమారి విచారంగా। అయ్యో పాపం, నిన్ను రాజభవనం నుంచి పంపడానికి నేను ఎంత సాహసం చేశాను, ఇంతకు ఆయన ప్రాణాలతో చూశావా అని అడిగింది। చూశానమ్మా, ఆయన నా చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు అన్నది కుమారి। ఇంత కష్టంలోనూ నాకు అది ఒకటే తృప్తి, నువ్వు నీ తండ్రిని ప్రాణాలతో అయినా చూశావు అన్నది తారావతి। అనుకున్న దానికన్నా ముందుగానే 4వ రోజున రాజు వేట నుంచి తిరిగి వచ్చేటప్పుడు తారావతి ఆయనను కిటికీలో నుంచి చూసింది। ఆయన ముఖం విషాదంగా ఉన్నది, అది చూసి ఆమెకు దుఃఖం పొంగిపోయింది। ఆమె ఒక కాగితం మీద ఇలా రాసి పంపింది, నన్ను చిత్రవద చేసినా భరిస్తాను, కానీ నేను చేసిన నేరం ఏమిటి అని పంపించింది। వెంటనే రాజు వద్ద నుంచి దానికి జవాబు వచ్చింది, నువ్వు నీతి తప్పిన దానివి, నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ నువ్వు పరపురుషుణ్ణి ప్రేమించావు, నీకు మరణదండనే అని రాసి ఉంది। తారావతి మరొకసారి తన భర్తకు ఇలా రాసింది, చచ్చిపోవటానికి నేను సిద్ధమే, కానీ చచ్చిపోయే ముందు మీ పాదాలు తాకనివ్వండి, మీరు నన్ను అగ్నిసాక్షిగా వివాహం ఆడారు, నా చివరి కోరిక మన్నిస్తారని అనుకుంటున్నాను, ఒక్కసారి నాకు మీ దర్శనం కావాలి। రాజు తారావతి వద్దకు వచ్చాడు। తారావతి కనుసన్న గ్రహించి కుమారి అవతలికి వెళ్ళిపోయింది। నేను నీతి తప్పినట్టు మీకు ఎలా తెలిసింది అని తారావతి రాజుని అడిగింది। ఉమేశ మహారాజు వృద్ధ కంఠంతో, నీవు నీతి తప్పిన దానివే, నీ కళ్ళను నేను ఎలా నమ్మకుండా ఉండను, ఆ రాత్రి నేను పడుకోవటానికి వస్తూ తోటవైపు కిటికీ గుండా ఒక దృశ్యం చూసి నువ్వు నీతి తప్పిన దానివని తెలుసుకున్నాను అన్నాడు। తారావతి శాంతంగాను గంభీరంగాను రాజుతో, కంటికి కనిపించేది ఎల్లప్పుడూ నిజం కాదు, కొద్ది నిమిషాలు వ్యవధి ఇస్తే నేను ఆ మాట రుజువు చేస్తాను అన్నది।
రుజువు చెయ్యి అన్నాడు రాజు. తారావతి పక్క గదిలోకి వెళ్ళి చేతిలో ఒక కప్పు ప్లేటు పట్టుకొని తిరిగి వచ్చి, మీ వద్ద 4 బంగారు నాణేలు ఉంటే ఇవ్వండి అని అన్నది. రాజు తన జేబులో నుంచి కొన్ని బంగారు నాణేలు తీసి 4 ఎంచి తారావతికి ఇచ్చాడు. తారావతి ఆ నాణేలను ప్లేటులోకి తీసుకొని ఖాళీ కప్పు రాజుకు చూపి ఎడమ చేతిలో ఉన్న ప్లేటు నుంచి నాణేలను ఖాళీ కప్పులోకి పోసింది. ఇలా చేసేటప్పుడు ఆమె ప్లేటును కప్పును రాజు దృష్టికి ఎగువగా పెట్టుకుంది. అంతా మీరు కల్లారా చూశారు, చేసినదంతా నిజమేనని మీ నమ్మకం, ఇందులో ఎన్ని నాణేలు ఉన్నాయో చెప్పగలరా అన్నదామె రాజుతో. నన్ను అడగటం దేనికి, అందులో నేనిచ్చిన 4 నాణేలు ఉంటాయని నీకు మాత్రం తెలియదా ఏంటి అన్నాడు రాజు. తారావతి ముందుకు వచ్చి కప్పులో ఉన్న నాణేలను ప్లేటులో కుమ్మరించింది. ప్లేటులో 8 నాణేలున్నాయి. రాజుకు నోట మాట రాలేదు. చూశారా, కళ్ళు చూసింది ఎల్లప్పుడూ నిజం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చూసి నా నీతిని శంకించారు? తోటవైపు కిటికీలో నుంచి మీకు ఏం దృశ్యం కనిపించింది అన్నది తారావతి. నేను చూసింది తప్పే కావచ్చు, కానీ నువ్వు పడక గదిలో ఒక కాపలా భటుణ్ణి కౌగలించుకొని లాలన చేస్తున్నట్టు నాకు కనిపించింది. మీరిద్దరూ ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. ఇది చూడగానే నాకు ఆగ్రహం వచ్చింది. కత్తి మీదికి నా చెయ్యి వెళ్ళింది. నేను ఆ ఆగ్రహాన్ని అతి కష్టం మీద నిగ్రహించుకొని ఇక ఎన్నటికీ నీ ముఖం చూడరాదని నిశ్చయించుకొని నిన్ను మందిరం దాటి రానివ్వవద్దని ఉత్తర్వులు జారీ చేశాను అన్నాడు రాజు. తారావతి ఒక వింత నవ్వు నవ్వి, ఇదే ఆ సంగతి. మీరు మీ ఆగ్రహాన్ని అణుచుకోవటం మంచిదైంది. లేకపోతే ఒక నిర్దోషిని చంపిన పశ్చాత్తాపం మిమ్మల్ని జీవితాంతం పీడించి ఉండేది. మీరు మరొక అరగంట తరువాత వచ్చినట్లయితే అదే కిటికీ గుండా మరొక వింత దృశ్యం చూపిస్తాను. నా గదిలో కనిపించే దృశ్యం చూసి వెళ్ళిపోవద్దు. తిన్నగా పడక గదిలోకి వచ్చేసి పర్యవసానం చూడండి అని అన్నది. దీని అంతు తేల్చుకోవాలి, అలాగే వస్తాను అన్నాడు రాజు. అయితే ఒక్క మనవి, నేను రాజభవన నియమం ఒకటి ఉల్లంఘించాను, క్షమించాలి అన్నది తారావతి. అది అల్పమైనదేనా అని రాజు అడిగాడు. అవును, రాజభవన సేవకుల విధులకు సంబంధించింది, గొప్ప నేరం ఏమీ కాదు అన్నది తారావతి. అయితే పర్వాలేదు, నిన్ను క్షమిస్తాను అన్నాడు రాజు. అరగంట దాటాక రాజు తారావతి మందిరానికి వస్తూ తోటవైపు కిటికీ వద్ద ఆగి రాణి పడక గదిలోకి చూశాడు. ఆయన ముందు చూసి మండిపడిన దృశ్యమే తిరిగి మరలా కనిపించింది. తారావతి రాజభవన రక్షక భటుణ్ణి కౌగిలించుకొని లాలిస్తూ ఉన్నది. ఇది చూసి రాజు ఉద్రేకపడిపోయి అతి వేగంగా పడక గదిలోకి వచ్చాడు. ఇద్దరు వ్యక్తులు ఎడమయ్యారు. రక్షక భటులు పారిపోతూ ఉంటే రాజు అతన్ని పట్టుకున్నాడు. తారావతి ముందుకు వచ్చి ఆ భటుడి తలపా పెట్టుడు మీసాలు గడ్డము లాగేసి ఉంది. తారావతి అంతరంగ సఖి అయిన కుమారిని గుర్తించి రాజు నివ్వెరపోయాడు. నాకిదంతా అయోమయంగా ఉంది, ఇలా వచ్చి దగ్గర కూర్చొని దీనికి అర్థం ఏమిటో చెప్పు, ఇక వేధించకు అన్నాడు రాజు తారావతితో. తారావతి ఇలా చెప్పింది, రాజభవన నియమం ప్రకారం ఇక్కడ పనిచేసే ఏదాసి కూడా రాత్రివేళ బయటికి పోరాదు. కుమారి తండ్రి చావు బతుకుల్లో ఉన్నట్టు చీకటిపడి వార్త తెలిసింది. ఆయనను కుమారి ప్రాణాలతో చూడాలంటే వెంటనే బయలుదేరాలి. ఆమెను అప్పుడే పంపటానికి నేనొక ఉపాయం ఆలోచించాను. మిగిలిన దాసీలతో కుమారి 2-3 రోజుల పాటు అత్యవసరమైన పని మీద నా గది దాటకుండా ఉండిపోతుందని చెప్పాను. రాజభవన రక్షకుల దుస్తులు సంపాదించమని కుమారికి చెప్పాను. కృత్రిమంగా కుమారికి గడ్డాలు మీసాలు తయారు చేసి అంటించాను. కుమారి రక్షక భటుల దుస్తులు ఎక్కడి నుంచో తెచ్చింది. తన తండ్రిని ప్రాణాలతో చూడగలనో లేనో అని కుమారి ఏడుస్తూ ఉంటే ఆమెను కౌగులించుకొని ఓదార్చాను అని తారావతి జరిగిందంతా రాజుకు చెప్పింది. ఎంత పొరపాటు పడ్డాను, ఎంత మూర్ఖంలో పడిపోయాను, నన్ను క్షమించు దేవి అంటూ రాజు తారావతిని కౌగిలించుకున్నాడు. తరువాత 2-3 రోజులకు కుమారి తారావతికి తల దువ్వుతూ, అమ్మ, ఆ బంగారు నాణేలు రెట్టింపు ఎలా అయ్యాయి అని అడిగింది. ఇంద్రజాలం వల్ల ఆ కప్పు ప్లేటు ఇలా తీసుకురా, ప్లేటు అడుగున సబ్బు మరకలు ఇంకా ఉన్నాయి. ప్లేటు దిగువన 4 బంగారు నాణేలు సబ్బుతో అంటించాను. రాజుగారిచ్చిన 4 నాణేలు ప్లేటు పైన ఉన్నాయి. దిగువన అంటించిన నాణేలు ఎవరికీ కనిపించకుండా వేళ్ళు అడ్డం పెట్టాను. పై నాణేలు కప్పులో పోసేటప్పుడు కింది వాటిని కూడా వేళ్లతో కప్పులోకి తోశాను అని అన్నది తారావతి అలా చేసి చూపిస్తూ. ఇదంతా విని కుమారి చప్పట్లు చరిచి, తెలివి కాకేమమ్మ, అద్భుతమైన తెలివి అని అన్నది. చూడు కుమారి, ఇది ఎవరికీ చెప్పకు సుమ, ఒట్టే అని తారావతి కుమారి చేత ప్రమాణం చేయించింది.
ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. అపోహ అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా మీకు అందుబాటులో ఉంది. అందులో మీరు మన కథలను ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఆనందించవచ్చు. సో మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయాలి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.